నారాయణపేట ఎమ్మెల్యే గౌరవర ఎస్ఆర్ రెడ్డి గారు ఈరోజు పెద్దచింతగుంట గ్రామానికి రావడం జరిగింది. పెద్దచింతగుంట గ్రామానికి వారు వస్తున్నటువంటి క్రమంలో వారిని అభివృద్ధి నిమిత్తమై యువకులు ప్రశ్నిస్తారనే ఒక భయంతో ఆ ప్రశ్నించే యువకులను ఒక ముగ్గురిని అశోక్ గౌడు, అశోక్, నరేష్ అనే ముగ్గురు యువకులను నిర్బంధంగా అరెస్టు చేసి గ్రామంకు దూరంగా మర్కెల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్యగా నేను ఖండిస్తూ, నిజంగా ఎమ్మెల్యే గారు నియోజకవర్గాన్ని ఆ గ్రామాన్ని కనుక అభివృద్ధి చేసిన వ్యక్తి అయితే తొడగొట్టి నేను మీ ఊరికి ఇది చేసిన, ఈ నియోజకవర్గానికి ఇది చేసిన, ఎవరు వస్తారో రండి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి రావాలి. కానీ తను దొంగల ఆ ఊరికి వస్తూ ప్రశ్నించే గొంతుకలను పోలీసుల చేత మూయించి ఇవాళ గ్రామ పర్యటన చేయడం నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయము. ఆ నారాయణపేట కానీ ఉమ్మడి అమరచింత నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే ఇటువంటి పని ఇంతవరకు చేయలేదు. మరి ఎమ్మెల్యే గారు భయపడుతూ ఇవాళ పెన్షన్లో, షాది ముబారక్ చెక్కులో లేదా రైతు బీమా చెక్కులో ఇవ్వడానికి రావడం తప్ప నియోజకవర్గాన్ని ఎక్కడా అభివృద్ధి చేయలేదు. ఆ గ్రామ యువకులు ఏ పార్టీ వారైనప్పటికీ కూడా ఒక గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలి. కానీ ఒక పిరికి పంద చర్యలా ప్రశ్నించే యువకులను పోలీస్ స్టేషన్లో పెట్టించిండు ఎస్ఆర్ రెడ్డి. ఎస్ఆర్ రెడ్డి, నీకు ఇది తగదు, నీకు నిజంగా చేవ ఉంటే, నీకు దమ్ముంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చర్చించడానికి యువకులను ఆహ్వానించాలి, రండి నేను ఇది చేసిన చూపిస్తా అని. కానీ దొంగలాక అరెస్టు చేయించి ఇవాళ పర్యటనలు చేయడం ఒక ఎమ్మెల్యేగా నీకు తగదు. నీకు ఓట్లేసినటువంటి నారాయణపేట నియోజకవర్గ ప్రజలను నువ్వు అవమానించడం అవుతుంది. మరొకసారి ఇటువంటి చర్యలకు పూనుకోవద్దని నేను హెచ్చరిస్తున్నాను. మీ గాలి హర్షవర్ధన్ రెడ్డి.